నమస్తే, స్వేచ్ఛ న్యూస్ కి స్వాగతం. వార్తలను వివరాలు చూద్దాం. జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిర్యా విజయ సైరస్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త పిర్యా సైరస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. ఎంతో సంక్షేమాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోరపుష్ప, డీసీఎంఎస్ చైర్పర్సన్ చల్ల సుగుణ దేవరాజ్, ఆసి పురుషోత్తం రెడ్డి, రాంపత్ని చిట్టిబాబు, పిట్ట ఆనంద్, సర్పంచ్ రాజశేఖర్, మాసుపత్రి చక్రవర్తి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు శ్యాంప్రసాద్ రెడ్డి, డి లోకేశ్వరరావు, కారంగి మోహన్ రావు, కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇవన్నీ మనకు రావాలంటే ఎవరు మనకు కలిసించాలి జగన్మోహన్ రెడ్డి. 2750 వస్తుంది వచ్చిన నెల నుంచి, తర్వాత మళ్ళీ పెరుగుతుంది 250 రైతు ఎవరు ఇస్తున్నారు పెన్షన్? ఎవరు ఇది జగన్? మరి పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? ఇది జగన్ ఇస్తున్నారు. ఓటు ఎవరికి ఇస్తావు? గుర్తేంటి? గుర్తు మర్చిపో. సమస్యలు ఎటున్నాయి? ఎవరు ఇస్తున్నారు? ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ మనకు రావాలంటే ఎవరికి మనం కల్పించుకోవాలి? గుర్తేంటి? జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో అన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క గుమ్మం వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు మన ప్రతి గడపు దగ్గరికి వెళ్ళి మన ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది, ఏంటేంటి అందుతున్నాయి, వాళ్ళకి అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళ సమస్యలు ఏవేదైనా ఉంటే తెలుసుకుని ఇక్కడే పరిష్కరించే విధంగా మనం అందరం ముందుకెళ్దాము. అయితే సార్ చెప్పినట్టు మనం 2 టీమ్స్గా డివైడ్ అయ్యి ఇవాళ ఈ ప్రోగ్రామ్ని చక్కగా నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ.